హీరో విజయ్ తమిళక వెట్రి కళగం పార్టీకి ఈసీ పచ్చజెండా ఊపింది. దీంతో పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు విజయ్. త్వరలో విల్లుపురంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు. తమిళ హీరో దళపతి విజయ్ స్థాపించిన పార్టీ తమిళగా వెట్టి కళగంకు కేంద్రం ఎన్నికల కమిషన్ నుంచి అధికారిక గుర్తింపు లభించింది. పార్టీ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకున్న 7 నెలల తర్వాత ఆయనకు ఈసీ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. అయితే గత నెల చెన్నై శివారు పనేయూరులోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో విజయ్ జెండాను ఆవిష్కరించారు. జెండాలో పైన కింది భాగంలో ఎరుపు, మధ్యలో పసుపు రంగులు ఉన్నాయి. మధ్యలో ఎరుపు రంగు వృత్తాకారం లోపల శిరీష పుష్పం, చుట్టూ 28 నక్షత్రాలున్నాయి. వాటిలో 5 నీలం, మిగతావి పచ్చరంగులో ఉన్నాయి. ఇప్పటి వరకు మన కోసం మనం శ్రమించాం, ఇకపై తమిళనాడు తమిళుల అభ్యున్నతి కోసం శ్రమిద్దామంటూ విజయ్ పిలుపునిచ్చారు. 2026లో జరిగే శాసనసభ ఎన్నికల్లో బరిలోకి దిగుతామని వెల్లడించారు. విజయ్ పార్టీకి ఈసీ గుర్తింపు లభించడంతో పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. స్వీట్లు పంచుకుని వేడుకలు చేసుకున్నారు. త్వరలో తమిళనాడులో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయబోతున్నారు విజయ్. విల్లుపురంలో ఆయన నిర్వహించే సభకు పోలీసుల నుంచి అనుమతి కూడా లభించింది. గత లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీకి కూడా విజయ్ మద్దతు ఇవ్వలేదు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ ఒంటరిగా పోటీ చేస్తారా లేక ఏదైనా పార్టీతో పొత్తు పెట్టుకుంటారా అన్న విషయంపై ఉత్కంఠ నెలకొంది. దళపతిగా తమిళ సినిమా రంగంపై ప్రత్యేక ముద్ర వేసిన విజయ్ రాజకీయ రంగంలో ఎలా సత్తా చాటుతారో వేచి చూడాలి.